అందరికీ నమస్కారం మిత్రులారా. విటమిన్ డి డెఫిషియన్సీ ఈ రోజుల్లో మనకు బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే దాని కారణాలు నేను చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందో తెలుసు. సరిగ్గా ఎండలోకి వెళ్ళకపోవడం మెయిన్ ప్రాబ్లం అండి. పొద్దున వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పుడైతే అసలు కదలం. అప్పుడంటే ఆఫీస్ ఏదో ఉంటే కనీసం ఆఫీస్కి పోవడానికైనా సరే రోడ్డు మీద పోవాల్సి వచ్చేది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేచేతరికి 9 అవుతుంది, ఇంకంతే అక్కడే బుక్ అయిపోతున్నాం. అందులో మనం ఇంట్లో కూర్చుంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అసలు ఎండ రావడం అనేది తక్కువ. ఎండ వచ్చినా కానీ దానికి తగలడం లేదు, స్కిన్కి తగలడం లేదు. దాంతో మనకు విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. చాలామంది మనకి ఇప్పుడు ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో ఈ మొయినాబాద్ ఓపీ అవుతుంటుంది కదా, ఫ్రీ ఓపీ. అప్పుడు చాలామంది వచ్చి నాకు ఒక కంప్లైంట్ చేస్తారు, సార్ మీరు ఎండలో కూర్చోమన్నారు. నేను కూర్చుంటున్నాను రెగ్యులర్గానే, కానీ విటమిన్ డి అంత నాకు వేగంగా పెరగట్లేదు. ఏంటి, మీరు చెప్పినట్టు చెడ్డీ వేసుకొని కూర్చుంటున్నాను సార్, ఎండలో కూర్చుంటున్నా, కానీ మంట పుడుతుంది, కానీ నాకేమి విటమిన్ డి అంత రావట్లేదు, ఏం చేయాలి అనుకో అడుగుతున్నారు చాలామంది. కొన్ని కారణాలు ఉంటాయి ఈ విటమిన్ డికి కూర్చోగానే మీకు రావాలని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ కలర్ ఏంటి, బ్లాకా, చామన్ ఛాయ, లేకపోతే వైటా? మీ స్కిన్ కలర్ని బట్టి కూడా మీ బాడీలో విటమిన్ డి తయారు కావాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఉండేటువంటి అపోహ ఏంటంటే డార్క్ కలర్ స్కిన్ ఉంటే తొందరగా విటమిన్ డి తయారు చేసుకుంటుంది అని. ఎందుకంటే చెప్తారు కదా, బ్లాక్ కలర్ బట్టలు వేసుకొని బయటకు వెళ్తే ఎక్కువ వేడి లాగేస్తుంది అది అని చెప్పి, సమ్మర్లో అంతా వైట్ కలర్ బట్టలు వేసుకుంటే రిఫ్లెక్షన్ అవుతుంది అని చెప్తుంటాం కదా, అవి బట్టలు కానీ ఇది స్కిన్. యాక్చువల్గా రివర్స్, మీ స్కిన్ డార్క్ కలర్ ఉంటే మీ బాడీలో విటమిన్ డి తయారీ తక్కువ ఉంటుంది. అదే కొంచెం ఫెయిర్ కలర్ ఉన్నారనుకోండి, విటమిన్ డిని బాగా తయారు చేసుకుంటుంది బాడీ, విటమిన్ డి మెటబాలిజం ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే తేడా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ కొల్లేజన్, మన స్కిన్లో ఉండేటువంటి కొల్లేజన్ ఉంది. కలర్ రావడానికి మెయిన్ మెలనిన్ అని చెప్పి ఒక కంటెంట్ ఉంటుంది, కలర్ కలర్ వచ్చేది. ఆ మెలనిన్ ఎక్కువైందనుకోండి స్కిన్ డార్క్గా ఉంటుంది, మెలనిన్ తక్కువైతే కొంచెం ఫేర్గా ఉంటుంది. ఈ మెలనిన్ ఏం చేస్తుందంటే మనం ఎండలో కూర్చోగానే ఎండలో ఉండేటువంటి అల్ట్రావైలెట్ రేస్ని ఎక్కువ అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, స్కిన్కి పోదు ఎక్కువ. మన బాడీలో ఉండేటువంటి ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా అల్ట్రావైలెట్ రేస్ నుంచి విటమిన్ డి తయారు చేసుకుంటుందని చెప్పాం కదా, ఆ కొలెస్ట్రాల్ దాకా ఇది పోనీది, ఆపేసి మొత్తం అదే అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో ఎండలో కూర్చున్నప్పటికీ కూడా బాడీకి అల్ట్రావైలెట్ రేస్ ఉండవు, సఫిషియెంట్గా ఉండవు. దానివల్ల విటమిన్ డి ప్రొడక్షన్ అనేది స్లో వెళ్తుంది. ఇది రీసెంట్గా చేసి అదో గ్రూప్ ఇదో గ్రూప్ చేసి వాళ్ళ ద్వారా వచ్చిన దాని ప్రకారం చేసినటువంటి అవుట్కమ్ ఇది. అందుకని ఈ వైట్ అంటే ఫెయిర్ కలర్ ఉండే వాళ్ళకన్నా కూడా డార్క్ కలర్ ఉండేవాళ్ళు ఎక్కువసేపు ఎండలో కూర్చోవాలి. వాళ్ళు 15-20 నిమిషాలు వాళ్ళు కూర్చుంటే వీళ్ళు కనీసం ఒక గంట కూర్చోవాలి. తీసుకుంటే డేటా తీసుకుంటే వరల్డ్ వైడ్ డేటా తీసుకుంటే కూడా ఆఫ్రో అమెరికన్స్ వాళ్ళు కానీ ప్లస్ ఈ ఆఫ్రికన్స్కి ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని చెప్పారు. ఎండలు బాగానే ఉంటాయి కానీ విటమిన్ డి ఎందుకంటే వాళ్ళ స్కిన్ వల్ల వస్తుంది అని చెప్పి చెప్పారు. అలాగే స్కిన్ క్యాన్సర్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళు ఫెయిర్గానే ఉండొచ్చు కానీ స్కిన్ క్యాన్సర్ వచ్చి ఉంటే వాళ్ళ స్కిన్ విటమిన్ డిని తయారు చేసేటువంటి క్యాపబిలిటీ తక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళ బాడీలో ఉండవలసిన దానికన్నా కూడా తక్కువ కొలెస్ట్రాల్ ఉందనుకోండి, ఇప్పుడు మనం 150-160 అని చెప్పుకుంటున్నాం కదా, ఆ కొలెస్ట్రాల్ కాస్త 80-100 మధ్యలో ఉందనుకోండి, వాళ్ళు ఎండలో కూర్చుంటే ఫస్ట్లో మనం మాట్లాడుకున్న మంట పట్టడం తప్ప
దానివల్ల విటమిన్ డి తయారు కాదు. ఆప్టిమమ్ లెవెల్స్ ఆఫ్ సీరం కొలెస్ట్రాల్ అనేది ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఇటువంటి కేటగిరీలో మీరు ఏమైనా పడుతున్నారేమో చూడండి. ఇన్ కేస్ ఉంటే దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోవాలి, దాని ప్రకారం కరెక్ట్ చేసుకోవాలి. కొంచెం కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే కొలెస్ట్రాల్ పెంచుకోండి. స్కిన్ క్యాన్సర్ ఉంటే, ఎక్కడైతే మీకు స్కిన్ క్యాన్సర్ ఉందో దాన్ని ఎక్స్పోజ్ కాకుండా మీరు మిగతా వాటిని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు జనరల్గా కూర్చుంటూ ఉంటే దానికన్నా కూడా వీపుని బాగా ఎక్స్పోజ్ చేసుకోండి. వీపుకి ఎక్స్పోజ్ అయితే చాలా తొందరగా మీకు విటమిన్ డి అనేది అవుతుంది. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా పెద్దది ఉంటుంది కాబట్టి మీకు విటమిన్ డి ప్రొడక్షన్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది దాంట్లో. అందుకని వీపుకి ఎక్స్పోజ్ చేసి కూర్చోండి. ఇంకా నల్లదాన్ని తెల్లగా చేయలేము మనం, అయితే పెయింట్ చేయలేము, దాన్ని వదిలేసేయండి. అది ఉన్నవాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం చేసుకోండి. అలాగే కొన్ని గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఈ అల్సరేటివ్ కోలైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, సీలియాక్ డిసీజు, ఇటువంటి ఏదైనా ఉంటే విటమిన్ డి ప్రొడక్షన్కి ఇబ్బంది అవుతుందంట. అందుకని ముందు వాటిని కరెక్ట్ చేసుకోగలిగితే విటమిన్ డి కూడా సెట్ అవుతుందని చెప్పారు. కాబట్టి మిత్రులారా, మెయిన్ చెప్పి వచ్చేది ఏంటంటే ఫెయిర్ కలర్ కన్నా కూడా డార్క్ కలర్ స్కిన్ అనేది విటమిన్ డి తక్కువ తయారు చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవాలి, సరేనా? ఇంకా వెళ్తూ ఉంటే డిఈ వెళ్ళిపోతూనే ఉంటుంది. రకరకాల దాంట్లో క్యాటగిరీసు, సిచ్యుయేషన్సు, అట్మాస్ఫియర్లు ఉంటాయి. అవన్నీ మనం డిస్కషన్ ఇప్పుడు వద్దు, ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడాలి. కాబట్టి ఎక్కువసేపు కూర్చోండి, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.